ఏమంటున్నా హీరో కదా ఆయన, ఇది భజన భజన ఈ భజన మండలి హీరో అంటున్నారు కదా. ఈ భజన మండలికి అరే మీ భజన మండలి మా దగ్గరికి వచ్చుడు ఎంత నాయన మీరు నువ్వు ఏది నేను మళ్ళా చెప్తున్నా మళ్ళా కూడా చెప్తున్నా టీఆర్ఎస్ నిలబడుతుంది బీజేపీ నిలబడుతుంది నేను ఇండిపెండెంట్ నిలబడతా. ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ పంచాయతీ కాదు, ఇప్పుడు ఇది మళ్ళీ చెప్తున్నా ఇది కాంగ్రెస్ పార్టీ పంచాయతీ కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కాదు, ఇది సోనియా గాంధీ రాహుల్ గాంధీ వ్యవహారం కాదు. మాకు సోనియా గాంధీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, నో నాకు ఎలాంటి దాని మీద లేదు. కానీ ఈ ఇండివిజువల్ రేవంత్ పార్టీనే తీసుకొస్తాడు అని అట్లంటే మరి మన 2018లో ఎందుకు ఓడిపోయాడు రేవంత్ రెడ్డి? నేను అందుకే అంటున్నా ఇప్పుడు పార్టీని పక్కన పెడదాం, ఇండివిజువల్గా తెలుసుకుందాం. చలో రేవంత్ రెడ్డి మొగోడా, నువ్వు ఛాలెంజ్ చేయి నాతోటి, నేను కూడా ఛాలెంజ్ చేసి రిజైన్ చేసేస్తా. చలో నువ్వు కాంగ్రెస్ ఆయన హీరో, నేను గెలిస్తే నేను హీరో, ఇద్దరు ఎంపిస్తే ఇద్దరు జీరోలు, ఓ ఇంకోటి హీరో అవుతాడు కా ఛాలెంజ్ అయ్యి తమ్ముందా రా చూస్తా. పార్టీ వ్యవహారం కాదు మళ్ళీ చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీని గెలిపించే నేత ఎవరు అసలు తెలంగాణలో? ఇక ఎలక్షన్ పెట్టుకుంటే ఇద్దరు మధ్యన కాంగ్రెస్ కాదు, ఇక రేవంత్ రెడ్డి అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అంటలేరు వాళ్ళు, ఇది భజన మండలి సోనియా గాంధీ రాహుల్ గాంధీ అంటలే. ఇప్పుడు మీటింగ్లో సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఉండదు ఇక. ఎస్ నా అభ్యంతరం అంతా రేవంత్ రెడ్డి పార్టీ చెడదెక్కుతాడు, చెడగొట్టిండు, పార్టీని కొంప ముస్తాడు. అతను ఫేర్ గేమ్ ఆడతలేడు, రాంగ్ గేమ్ ఆడుతున్నాడు. నేను ఇక స్టెప్ బై నాకు శోకాయినట్టు అంటున్నా కదా ప్రతాప్, శోకాయినట్టు రాని ప్రతిరోజు రేవంత్ రెడ్డి ఎపిసోడ్ నేను మాట్లాడుతున్నాను. అతను పర్సనల్ లైన్లో పోతున్నాడు, నేను పర్సనల్ లైన్లో పోతున్నాను, ఆయన ఇండివిజువల్ షో చేస్తున్నాడు, నేను కూడా ఇండివిజువల్ షో చేస్తాను. ఇది పార్టీ పంచాయతీ కాదు, పార్టీ వ్యతిరేకత లేదు. ఇన్నవా పార్టీని కాదని ఓన్ చేసుకోవాలి, పార్టీ క్యాడర్ని ఓన్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు. 100% కాంగ్రెస్ పార్టీ లైన్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ లైన్ ఇండివిజువల్ నేను ఒప్పుకోను. నా ఊరికి నేనే హీరో, నాకెవడరా నేను ఇంకోటి హీరో. నేను ఎందుకు చేస్తాను? చేస్తా ఎప్పుడు చేస్తా? పార్టీ షోకాజ్ ఇచ్చి నన్ను బయటికి పంపించిన రోజు జగ్గారెడ్డి ఇండివిజువల్ షో చేస్తాడు. రాష్ట్రం మొత్తం తిరుగుతా, బరాబర్ తిరుగుతా. నన్ను సస్పెండ్ చేసిన రోజు అప్పుడు చెప్తా నేను నా ఇండివిజువాలిటీ ఏందో నేను చూపెడతా. కానీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు, సోనియా గాంధీ రాహుల్ గాంధీకి వ్యతిరేకం కాదు. మీరు పార్టీ యొక్క ఆఫీస్లో గాంధీ భవన్లో మీరు కొట్లాడే హక్కు పిఏసీలో ఉంది, జనరల్ బాడీలో ఉంది. లేదు అంటే ప్రత్యేక సమావేశం పిలిపిస్తున్నా కూడా రేవంత్ రెడ్డి గారు పెడతారు. మీరు రేవంత్ రెడ్డి గారి మీద కొట్లాడండి, రేవంత్ రెడ్డి గారి మీద ప్రశ్నించండి, తప్పు చేస్తే సూచించండి పెద్దలుగా, లేదంటే అధిష్టానానికి మీరు చెప్పండి. కానీ మీరు శత్రువు దగ్గర మోకరిల్లడం వెనుక వ్యూహమైంది. ఇలా కాంగ్రెస్ పార్టీ కనిష్టంగా 75 సీట్లకు రాబోతున్నది ఇక్కడ.